నంబూరు శంకరరావు తరపు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారికి షాడో ఎమ్మెల్యేగా కంతేటి సాయి వ్యవహరిస్తున్నాడని, పార్టీలో అంతా తానై పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నాడని, పెద్ద అవినీతికి పాల్పడుతున్నారని నిన్న వచ్చిన మీడియాలో కథనాలపై కంతేటి సాయి గారు మనతో పాటు ఉన్నారు. కంతేటి సాయి గారిని అడిగి అసలే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది మనం కంతేటి సాయి గారిని అడిగి మీడియాలో మీ మీద నంబూరు శంకర్రావు గారికి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియా లాంటి దాంట్లో అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని మీ మీద ఆరోపణలు వచ్చాయి, దాని మీద మీ స్పందన ఏంటి? ఆరోపణ కాదండి, అది అది ఒక నాకు తెలిసి ఒక విద్వేషంతో కూడిన ప్రకటన. ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఇవన్నీ కూడా మరి ఎక్కడ 0% కరప్షన్? నాకు తెలిసి మీరు ఎక్కడైనా విచారించుకోండి, ఎవరినైనా సరే, రూపాయి లంచం అనే లేని నియోజకవర్గం మిగతా కూడా ఉండొచ్చు, కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీడియా మిత్రులు మీకే అర్థమైపోద్ది. రకరకాల పబ్లిక్, రకరకాల సమాజంలో రకరకాల వర్గాలు, విభిన్న వర్గాలు, విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరి దగ్గరకు మీరు మీడియా వాళ్ళు స్వయంగా వెళ్ళి కూరపాడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అధికారులు కానీ, మిగతా రాజకీయ పక్షాలు కానీ, మీడియా మిత్రులు కానీ ఉన్నటువంటి అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే మీకు ఫ్యాక్ట్ మీకే తెలుసు. మేము మా గురించి మేము చెప్పుకోవడమే కాదు, ఎక్కడ రూపాయి లంచం అనేది ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ మిగతా జనసేనకు సంబంధించిన మిత్రులకు కూడా తెలుసు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు 0% కరప్షన్, నో కరప్షన్. ఆయన ఓన్లీ అభివృద్ధి, సంక్షేమం. నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను, ఏదో నేను సాధించాలి, నేను నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు కానీ, కొన్ని వ్యక్తిగతంగా చేసే సమాజ సేవా కార్యక్రమాలు కానీ, ఇటువంటి వాటిలో నిరంతరం కష్టపడి. ఇంకొకటి, ఆయన గుంటూరు వస్తే వారంలో 5 రోజులు గుంటూరులో ఉంటాయి. ఈ 5 రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం ఆయన ఫోన్ ఎప్పుడు 24 అవర్స్ అందుబాటులో. మేమన్నా ఏదైనా రోజు మొత్తం మీద 2 గంటలు 3 గంటలు ఫోన్ ఆపుతాం కానీ ఎక్కువ ప్రెదర్ ఎక్కువ తట్టుకోలేక, కానీ ఆయన 24 గంటల ఫోను ఆయనకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఫోన్ అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఆయనే నాకు తెలిసి. మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారని, తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులకే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాదని, తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సహకరిస్తున్నారని, వాళ్ళ పనులే చేసి పెడుతున్నారని వచ్చింది కదా, దాని మీద మీ స్పందన? ఖచ్చితంగా దీని నుంచి రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ఉన్నమాట వాస్తవం, ఫ్యాక్ట్. కానీ 2012లో తెలుగుదేశం పార్టీలో ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్న అక్కడున్న నాయకులు వాళ్ళ ప్రవర్తన కానీ, ఆ రోజున్న అక్కడ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసిగి వేసారి. గతంలో ఎన్టీ రామారావు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు పార్టీ ఏ రకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ తర్వాత యూటర్న్ తీసుకుని రాజకీయాల్లో ఆయన మరి ప్రజలను మభ్యపెట్టే విధంగా పరిపాలన సాగిస్తున్నాడు, వీటన్నిటి మీద మేము విసిగి వేసారి ఈ పార్టీలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటరీగా వచ్చాం మేము, ఎవరు మమ్మల్ని మేము ఆ రోజున్న పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు, ఒకళ్ళిద్దరు పెద్దలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా రాకను మేము వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నారు, వీళ్ళు వస్తే రేపు వద్దున వీళ్ళ ఆధిపత్యం పెరిగిపోద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు నిజంగా ఒకళ్ళిద్దరు పెద్దలు ఆపడం కూడా, ఆపడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. కానీ ఆ రోజు మన జిల్లా పార్టీ పెద్దలు, ముఖ్యులు ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, మర్రి రాజశేఖర్ గారు కానీ, ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి, ఈరోజు కూడా స్టిల్ వాళ్ళే నాయకులు మన జిల్లాలో, మరి ఆయన ఎమ్మెల్యేగా ఆయన పార్టీ పెద్దలుగా కొనసాగుతున్నారు. వాళ్ళు వాళ్ళు కాదు ఇటువంటి కుర్రోళ్ళు రావాలి, పార్టీ బలపడాలని చెప్పి మిగతా ఎవరైతే నాకు అడ్డు చెప్పారో ఆ నాయకులకి సర్ది చెప్పి నన్ను పార్టీలో తీసుకొని షర్మిల గారు పాదయాత్ర దిగ్విజయం కావాలి, మీరందరూ కోఆపరేట్, మీరందరూ కూడా గట్టిగా నిలబడి కష్టపడి సభను విజయవంతం చేయండి అని చెప్పి పాదయాత్రను మా అందరూ కూడా ఆదేశించడం జరిగింది నాయకులు. ఆ రోజు నుంచి తర్వాత 15 రోజుల తర్వాత కార్యక్రమం మన నియోజకవర్గంలో బెల్లం కూడా రావడం జరిగింది మేడం గారు.
ఆ 15 రోజులు మేము నిద్రాహారం లేకుండా పాదయాత్ర ఎక్కడి నుంచి అయితే మన నియోజకవర్గంలోకి మరి స్టార్ట్ అయిద్దో అక్కడి నుంచి మా నియోజకవర్గం అయిపోయేదాకా కూడా మేము ఆమెకు అడుగడుగున కననేరాజును పలికి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అయితే మన మీద ఎందుకు ఈ ఆరోపణ, నా మీద ఎందుకంటే ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఆరోపణ వస్తున్నమాట వాస్తవమే. ఎందుకు వచ్చిందా అంటే ఎన్నికలకు ముందు చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనకు గతంలో మీరు అన్నట్టు గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా చాలామంది మిత్రులు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ విజయం సాధించాలనే ఏకైక ఉద్దేశంతో నేను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దాంట్లో కొంతమంది మిత్రులు నా మాట మీద నమ్మకంతో కానీ అలాగే అక్కడ ఉన్న నాయకుల మీద వైరుధ్యంతో కానీ ఈ పార్టీలోకి మన నాయకుడు నంబూరి శంకర్రావు గారు చేస్తాడనే కాన్ఫిడెన్స్ మీద కానీ అన్నమాట మీద నిలబడతారనే ఉద్దేశంతో కానీ మా మాటతో నమ్మకంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీలోకి వచ్చి వాళ్ళు కూడా మన విజయాన్ని కృషి చేశారు కాబట్టి ఒకటి రెండు పనులు వాళ్ళు కూడా ఆశిస్తారు. ఆశించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ రోజు వాళ్ళకి ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చామో ఆ కాన్ఫిడెన్స్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో నమ్మకమే అన్నిటికన్నా ముఖ్యం. ఈరోజు నేను వాళ్ళకి ఏమీ చేయలేకపోతే వచ్చిన వాళ్ళు నన్ను నమ్మి భవిష్యత్తు మళ్ళీ వాళ్ళని ఇంకొకసారి పోయి నేను వాళ్ళని అడగలేను, లేదా ఆ పక్కన ఉన్న వాళ్ళ మిత్రులు లాంటి వాళ్ళు కూడా ఎవరు అడగలేను. సో వాళ్ళు తెలుగుదేశానికి చేశారంటే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేశాను కాదు. అక్కడ ఉద్దేశం తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి నేనేదో సహాయపడుతున్నాననేది కొంత ఇంటర్నల్గా ఉన్న ఆరోపణ. ఖచ్చితంగా మన మాట నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. వాళ్ళు తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మా పార్టీయే, నా తెలుగుదేశం. మేము ఈ రోజుకి 8 సంవత్సరాలు అయింది పార్టీ వచ్చి, మమ్మల్ని ఇప్పుడు కూడా తెలుగుదేశం అంటారు కొంతమంది, ఏది గిట్టన వాళ్ళు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే మాట ఇచ్చామో, మా నాయకుడు ఏదైతే మాకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ మాట మీద నిలబడటమే మా పార్టీలో మేము చేరాము అంటే ఆయన మీద నమ్మకంతో చేరాము. అదే బాటలో మేము కూడా పయనిస్తాం, అట్లనే ఉంటాం, ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. అట్లనే మా నాయకుడు నంబూరి శంకర్రావు గారు కూడా అదే విధంగా ముందుకు సాగుతారు. ఇప్పుడు దీని అంతటి కారణం ఏంటంటే ఈ సంవత్సరన్నర కాలంలో ఆయన చేస్తున్న అభివృద్ధి ఇదే విధంగా కంటిన్యూగా ఆయన చేసుకోగలిగితే ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా, అంటే ఇబ్బందులు లేకుండా, అవంతరాలు లేకుండా, మళ్ళీ కన్నాగారు లాగనో, మళ్ళీ గతంలో మన గణప రామస్వామిరెడ్డి గారి లాగనో, మళ్ళీ ఈయన ఎక్కడ 25-30 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో పాతుకుపోతాడనే ఉద్దేశంతో బెంబెలెత్తిపోయి ప్రతిపక్షాలు కానీ కొన్ని స్వార్థపూరిత రాజకీయ పక్షాలు అలాగే కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు కలిసి ఈ యొక్క వ్యవహారాన్ని ఈ రకంగా ఇటువంటి అసత్య ఆరోపణలతోటి మరి మమ్మల్ని ఇబ్బంది పెడితే జనంలో తప్పుడు ప్రచారాలు చేసి మరి గోబెల్స్ ప్రచారం అని దీన్ని అంటారు. చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్తే నిజమే అనిపిస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు సిద్ధవస్తుడు, దాన్ని వాళ్ళ వారసులు కూడా అదే రకంగా ఈరోజు మరి తయారై ఈ రకమైన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఏది ఏం జరిగినా 20 నుంచి 25 సంవత్సరాల పాటు మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఆయన వాయితీని ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న మన ప్రస్తుత శాసనసభ్యులు శంకర్రావు గారు 25 నుంచి 30 సార్లు అంటే 4 నుంచి 5 సార్లు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. మీరు ఎటువంటి పనులు చేసుకున్నా మీడియానో లేదా ఇంకొకళ్ళో ఆపలేరు విషయాన్ని, ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఆయన యొక్క మంచితనాన్ని కానీ ఈరోజు కూడా సొంత డబ్బులతోటి మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టమంటే ఎవరైనా పెడతారు కామన్గా. ఎన్నికలు అయిపోయినా కూడా 100 రూపాయలు ఎక్కడా కరప్షన్ లేకుండా ఈరోజు కూడా మంచి చెడు హాస్పిటల్ విద్య వైద్యానికి మరి ఎవరైనా వ్యక్తిగతంగా చనిపోయి లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే పార్టీ కార్యకర్తలు కానీ ఇంకా కామన్ మ్యాన్ కానీ ఎవరైనా సరే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి, లేదు ఆయన ఎక్కడ హైదరాబాద్లో అనుకుంటున్నారు నాలంటి నాయకులను ఎవరన్నా మనలాంటి అందరూ నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఉన్న నాయకులకు పురమాయించి మరి వారికి వ్యక్తిగతంగా ఆర్థికంగా సహాయం అందించరమ్మని చెప్పి ఆదేశించే పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ఇవన్నీ ఈ చిన్న చిన్న వాటికి బెదిరి అభివృద్ధి చేయడంలో కానీ లేకపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికైనా సహాయం చేయడంలో కానీ ఎక్కడ వెనకడిగేసే ఉద్దేశం కానీ ఆ పరిస్థితి కానీ ఉండదని చెప్పి మా నాయకుడికి లేదు మాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. ఇంకొక విషయం సాయిగారు, ఇదే ఆరోపణలో స్థానికంగా మన నంబూరి శంకర్రావు గారు స్థానికంగా అందుబాటులో ఉండలేదని, అలాగే ఇసుక మాఫియాలాగా కంతెటి సాయి వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? నంబూరి శంకర్రావు గారు స్థానికంగా ఉంటున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఉంటున్నారని చెప్తాను. ఎందుకంటే పార్టీలో మేము ఆయనతో పాటు ఉంటున్నాం కాబట్టి. కానీ మీరు ఒకసారి పెదకొరపాటు నియోజకం వెళ్ళి కోవిడ్ టైంలో 6 నెలల నుంచి కోవిడ్ అందరికీ తెలుసు ఏ పరిస్థితిలో ఉందో సమాజం. 6 నెలల్లో కనీసం మినిమం 100 సార్లు మీరు లెక్కేసుకోండి ఆయన ప్రతి టూరు ప్రోగ్రాము ఎవ్రీడే షెడ్యూల్ మా మీడియా కోఆర్డినేటర్ ఉన్నాడు, అతను మీకు డీటెయిల్స్ ఇస్తాడు. ఎనీ మీడియా మీ అందరికీ పంపిస్తాం రేపే. ఈ 6 నెలల కాలంలో మినిమం 100 సార్లు నియోజకవర్గంలో
ఐదు మండలాల్లో ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ మా నియోజకవర్గంలో ఇంకోటి బ్రదర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను 120 గ్రామాలు మొత్తం హ్యామ్లెట్స్తో కలుపుకొని 105 పంచాయతీలు 15 హ్యామ్లెట్స్ 120 గ్రామాల్లో కనీసం 110 గ్రామాల్లో మేము కోవిడ్ టైంలో ఎక్కడ మన లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా ఒకటి నుంచి రెండు మూడు సార్లు పంచిన మేము కూరగాయలు కానీ కోడిగుడ్లు కానీ ఇంకా ఇతర ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేసిన పరిస్థితి కోవిడ్ టైంలో ఒకటికి రెండు మూడు మూడు సార్లు కూడా చేసాము ఒక్కొక్క పెద్ద గ్రామాల్లో అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అక్కడ ఉన్న లాక్డౌన్ ఉన్న పరిస్థితి లేకపోతే క్వారంటైన్ ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెండు మూడు సార్లు చేసిన గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఇది సొంత డబ్బులతోటి ఇంకా మా కార్యకర్తలు కొంతమంది కాస్త ఎవరైతే కొంత ఫైనాన్షియల్గా బాగున్నారో వాళ్ళందరి దగ్గర మొబలైజ్ చేసి ఎమ్మెల్యే గారు సొంతం డబ్బుతోటి ఆయన ఆఫీస్ నుంచి పంపించిన డబ్బులతోటి ఒకటి నుంచి మూడు గ్రామాలు మూడు సార్లు కూడా ఒక్కొక్క గ్రామానికి మేము మరి కూరగాయలు కానీ మిగతా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. పంపిణీ కోడిగుడ్లు కానీ లేకపోతే మందులు కానీ గ్లౌజెస్ శానిటైజర్స్ ఇవన్నీ కూడా మేము పంపించిన సందర్భాలు హాస్పిటల్స్కి అయితే రకరకాల మన మెటీరియల్స్ లేదా డ్రగ్స్ మొత్తం కూడా మేము సరఫరా చేశామని చెప్పి మరి ఆ రోజు కనీసం కొంతమంది ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే ముఖ్యంగా కనీసం ఈ రోజు వరకు ఆ రోజు కాదు ఈ రోజు వరకు గత 6 నెలల నుంచి కోవిడ్ మరి లాక్డౌన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక్క గ్రామంలో ఎక్కడన్నా ఒక సేవా కార్యక్రమం జరిగిందా? మిగతా పార్టీలకు అధికారం ఉంది, గెలిచాడు ఎమ్మెల్యేగా ఇంట్లో కూర్చోవచ్చు, ఎవరు అడగరు, అదే అంటే కోవిడ్ అని చెప్పొచ్చు మిగతా వాళ్ళలాగా కొంతమంది లాగా. కానీ ఆయనకి మరి తపన వచ్చిన తర్వాత 6 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఇదే ఆఫీసులో మరి ఎప్పుడు వచ్చినా ఎవరికైనా అందుబాటులో ఉండి కనీసం ఒక రోజు 500 మంది మాకు పబ్లిక్ వస్తారు, పార్టీ కార్యకర్తలు కానీ కామన్ మ్యాన్ కానీ వస్తారు. రోజు 500 మందిని కోవిడ్ టైంలో కూడా కలిసిన సందర్భం ఉంది. మిగతా చాలామంది ఫోన్ ఆఫ్ చేసిన పరిస్థితి, కానీ ఎక్కడ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఇది కావాలంటే ఇంకొకటి ఇసుక సరఫరా, ఇసుక అక్రమ రవాణా లేకపోతే ఇసుక మాఫియా, ఇదే కదా మనం మాట్లాడుకోవాలి. మీరు ఒకటి జిల్లా మైనింగ్, జిల్లా ఇంటెలిజెన్స్, మామూలుగా ఇంటెలిజెన్స్ పోలీస్ ఇంటెలిజెన్స్ లేదా జిల్లా మైనింగ్ ఆఫీసర్లు లేదా జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా సరే లేదా అక్కడ లోకల్ మీడియా ఎక్కువ వాళ్ళే కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పోలీస్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ లేదా ఇంకా ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఎక్కడన్నా ఒక్క లారీ బిల్లు లేకుండా పెదకూరపాడు నియోజకవర్గంలో బిల్లు లేకుండా లారీలు బయటకు వస్తుందా శాండ్ తీసుకొని వితౌట్ బిల్లు ఎక్కడన్నా అక్రమ రవాణా జరుగుతున్నా అక్రమం జరుగుతున్నా మేమే స్వయంగా ఎస్సీబీ ఎస్పీ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ గారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి ఇసుకిచ్చి మరీ అర్ధరాత్రి కూడా పట్టేయడం జరిగింది. మా నియోజకవర్గంలో పట్టించినన్ని ఇసుక కేసులు మేము అధికార పార్టీలో ఉండి ఎక్కడ పార్టీకి ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందో మా నాయకుడికి చెడు పేరు వస్తుందని చెప్పి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇసుక పాలసీలో మనం ఎక్కడ కూడా నెగ్లిజెన్సీగా ఉండి మా పాలసీకి తూట్లు పడవకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా ఒక్క అక్రమ రవాణా కానీ లేకపోతే ఇల్లీగల్ మైనింగ్ కానీ ఎక్కడ కూడా ప్రోత్సహించకుండా మీకు నా సెల్ఫోన్లో మీకు ఆ మెసేజ్ కూడా చూపిస్తా మీకు ఎస్సీబీ ఎస్పీ గారికి పెట్టిన మేము పెట్టిన మెసేజ్ లేదా జాయింట్ కలెక్టర్ గారికి పెట్టిన మెసేజ్ ఈ రోజైనా మీరు జిల్లా అధికారులు అందరం అనుకోవచ్చు పెదకూరపాడు నియోజకవర్గంలో ఎట్లా జరిగింది రిమైనింగ్ మిగతా చోట్ల ఎట్లా జరిగింది ఇసుక దానికైనా ఈరోజు ఒక కమిటీ వేసుకొని రమ్మనండి మీడియా మిత్రుల్ని మేము తీసుకెళ్తాం చూడండి అక్కడ పబ్లిక్ని విచారించండి లేకపోతే అక్కడ పనిచేసే వర్కర్స్ని విచారించండి లేకపోతే ఇంకా అక్కడ ఉన్న లోకల్ మీ ఇతర పక్షాలను విచారించండి ఎక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసింది ఇదేం బహిరంగ రహస్యం ఇదేం సీక్రసీ కాదు రకరకాల వ్యక్తులు ఆక్షన్ పాడుకొని అక్కడికి వచ్చారు వాళ్ళు క్వారీయింగ్ చేస్తున్నారు క్వారీయింగ్ చేసుకొని ఎక్కడన్నా ఒక అవగతలు పాల్పడితే ఆ ఇంపాక్ట్ అంతా ప్రభుత్వం మీద ఎమ్మెల్యే మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాకే ఇబ్బంది వస్తుందని చెప్పి మేము సొంత డబ్బులు ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టాము రీచ్ల కాడ మీకు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అమరావతి మీకు పేర్లు చెప్తాను ఈరోజు పోయి మీరు ఎంక్వైరీ చేసుకోండి మా సొంత డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే గారు సొంత డబ్బుతోటి పౌలు ఇద్దరిని రైతులు ఇద్దరు నైట్ ఇద్దరిని షిఫ్ట్లు వారీగా పెట్టి ఎక్కడ అక్రమ రవాణా జరగకుండా అక్రమాలు జరగకుండా చూడమని చెప్పి మరి ఎంప్లాయీస్ని సొంత డబ్బులతో ఎంప్లాయీస్ని పెట్టిన పరిస్థితి కూడా ఏంటి కొన్ని మిగతా ఏజెన్సీలతో మన సొంతం ఉంటే బెటర్ వాళ్ళు ఇంకా మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏం జరుగుతుందని తెలిసిద్దని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీరు కూడా నిజమా కాదని విచారించుకుని మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకునే అంత పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం, నిజం అంటేనే మాట్లాడుకుందాం, నిజం కాకపోతే ఇంక ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము ఏ రోజు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నాం.
కథనాలను ఎలా భావిస్తున్నారు సార్ రావడానికి కారణం? మీడియా మిత్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీడియా మిత్రులకి అందరూ కాదు, మాకు ఎన్టీవీ అంటే మేము రోజు చూసే ఛానల్ 50% ఒక రోజు 2 గంటలు మేము న్యూస్ చూస్తే రాజకీయాల్లో ఉండడం కాబట్టి ఖచ్చితంగా మేము ఇంట్లోకి ఏ టైం ఇంట్లోకి వెళ్ళినా ఫస్ట్ మేము చూసేది టీవీ న్యూస్ ఛానల్. అది కూడా ఇంకా మేమే డీ చూడడం లేకపోతే ఇంకో ప్రోగ్రామ్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం కాదు. ఓన్లీ మేము చూసేది న్యూస్ ఛానల్. న్యూస్ ఛానల్లో మెయిన్ ఇంపార్టెంట్ టీవీ నేను, సాక్షి, ఎన్టీవీ, ఈనాడు, ఇటువంటి మేజర్ మిగతా అన్ని కూడా రకరకాల ఛానల్స్ ఉన్నాయి మనకి, అవి కూడా చూస్తాం. కానీ ఫస్ట్ మాకు గుంటూరులో మాకు వచ్చేది ఎన్టీవీ 55 నెంబర్ మా ఏరియాలో, మేము ఉండే ఏరియాలో వికాస్ నగర్లో. మేము అట్లా పోయి రిమోట్ అర్ధరాత్రి 12 పోయినా ఆటోమేటిక్గా చేయి 55కే పోద్ది. ఆ తర్వాత ఎన్టీవీ తర్వాత వరుసగా సాక్షి అని వరుసగా చూస్తాం. కానీ ఒక చిన్న స్థాయి రిపోర్టర్ ఎక్కడో ఒక చిన్న లో లెవెల్ లో క్లాస్ రిపోర్టర్ లో లెవెల్ స్థాయి నియోజకవర్గ స్థాయి లేకపోతే ఇంకా మండల స్థాయి రిపోర్టరు ఇచ్చిన కథనాలని మరి ఆ రిపోర్టర్ల గురించి మేము చెప్పకూడదు. మీరే అంటే అంత స్థాయి దిగదారి వాడి గురించి మాట్లాడకూడదు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఆ ఇచ్చిన వాడు ఎవడు ఏంటి అనేది. ఆ స్థాయికి మేము దిగదారి మేము మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. కానీ ఇవాళ సందర్భం వచ్చింది చెప్తున్నాం. అటువంటి వాళ్ళని ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు పైన ఉన్న వాళ్ళు కనీసం దాన్ని వెరిఫై చేసుకొని చూసి ప్రత్యేకంగా మా మీద ఇది వ్యక్తిగతంగా చేస్తున్నారు కాబట్టి మాకు మమ్మల్ని వివరణ అడిగితే ఖచ్చితంగా దాని గురించి వివరణ చెప్పేవాళ్ళం సంబంధిత మీడియా వారికి. వారు దాన్ని నిజమని నమ్మితే ఓకే, నిజమని నమ్మకపోతే వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేసినా మాకు ఇబ్బంది ఉండేది కదా. కానీ ఎవరికైనా సరే మీడియా మిత్రులందరూ కూడా ఒకటే, రాజకీయాల్లో 20-25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. ఏ రోజు కూడా ఒక నాయకుడి దగ్గర ఉంటే నాయకుడికి చెడు పేరు వచ్చే విధం కానీ లేకపోతే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఇబ్బందికరమైన వచ్చే పరిస్థితి కానీ మేము ఏ రోజు చేయలేదు. ఇష్టం ఉంటే ఆ పార్టీలో ఉన్నాం, ఇష్టం లేకపోతే బయటకు వచ్చాం. కానీ ఇట్లా అనవసరమైన చిన్న స్థాయి వాళ్ళకి మాటలు నమ్మి డైరెక్ట్గా టెలికాస్ట్ చేస్తే ఎవరైనా బాధపడతారు. ఆ అవకాశం నాకు సరే ఇవాళ జరిగింది, నేను ఏదో వివరణించుకున్నాను. కానీ భవిష్యత్తులో కూడా ఇంకెవరికి కూడా నాలాగా ఈ టైప్ ఈ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ వివరణ అడిగి మీరు టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీడియా మీద విన్నపం. మీరు దయచేసి ఇది మరి వేరే విధంగా భావించకుండా దయచేసి ఈ రకంగా మీరు ఆలోచిస్తే బెటర్ అని చెప్పి నేను సలహా చెప్పాను. అంటే నా యొక్క నేను అప్పీల్ చేసుకుంటున్నాను అంతే. అంత తప్పితే మిమ్మల్ని వేరే రకంగా ఒకళ్ళని నేను దూషించి లేకపోతే ఎన్టీవీ మాకేం శత్రువు కాదు. ఎన్టీవీ ఫస్ట్ మేము చూసే దాంట్లో ఒక పార్ట్ రోజు చూసే దాంట్లో 50% ఎన్టీవీ చూస్తాం. కానీ ఆ ఛానల్లోనే ఇట్లా చూసిందంటే కొంచెం బాధ అనిపించింది అంతే, అంతకన్నా లేకపోతే వాస్తవంగా ఏంటంటే వేసినా కూడా మేము లైట్గానే తీసుకున్నాం దాన్ని. కానీ మా నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా అట్లా కాదు, ఖండించకపోతే మనం కరెక్ట్ కాదు రాజకీయాల్లో, అది ఖండించాలని చెప్పి మా మిత్రులందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. భవిష్యత్తులో అటు జరగకుండా ఉంటే బాగుంటుంది. అదే మీడియా ఉంటేనే సమాజానికి మనం చేసే అభివృద్ధి కానీ మంచి కానీ ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక నిమిషం ఆలోచిస్తే